Hi guys, welcome back to my channel. Nenu mi Munisha Ratna. So ee roju video entante lockdown ki mundu na cousin wedding jarigindi. Adi ekkadante Vizag lo Palm Beach hotel lo jarigindi. Idi lockdown munde jarigind anamata. Nene late ga post chestunanu. Vizag lo unde vallakaithe Palm Beach hotel idea untundi. Okavela telilen vallakaithe akkada nenu shoot chesina konni videos ippudu share chestanu. Memochi నైట్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ మ్యారేజ్. అందుకే నేను నా క్లోతింగ్, మ్యాచింగ్ జ్యువెలరీ ఇవన్నీ నేను ఆల్రెడీ ముందే తీసి పెట్టుకున్నాను. అండ్ హోటల్ లోపల వ్యూ, కొన్ని మంచి లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ దానికంటే ముందు ఒక మంచి డిఐవే ఫేస్ ప్యాక్ ఇప్పుడు షేర్ చేస్తాను. అదేంటంటే ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఫేస్ ప్యాక్ అన్నమాట. దాని గురించి ఇప్పుడు చూపిస్తాను. దానికి ఏమేమి కావాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ నుంచి బేసన్ కావాలి, గ్రామ్ ఫ్లోర్, అండ్ అలాగే లెమన్ కావాలి, అండ్ కర్డ్ కావాలి. ఆయిలీ స్కిన్ అయితే దీని ప్లేస్లో రా మిల్క్ యూజ్ చేయొచ్చు, అలాగే హనీ. అండ్ ముల్తాని మిట్టి కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో నేను వచ్చి బంజారాస్ ముల్తాని మిట్టి యూజ్ చేస్తాను. అండ్ అలోవెరా జెల్ మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అది యూజ్ చేయొచ్చు, లేదంటే న్యాచురల్ ఉన్నా మనం యూజ్ చేయొచ్చు. వీటన్నిటినీ మిక్స్ చేసి మనం ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసుకోవాలి. అండ్ నా ఒక్కదానికే కాబట్టి నేను ఒక ఈ స్పూన్తో ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నాను గ్రామ్ ఫ్లోర్. అండ్ ఇప్పుడు వచ్చి ముల్తాని మిట్టి ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇప్పుడు కర్డ్ తీసుకుంటున్నాను. బాగా డ్రై స్కిన్ అయితే రా మిల్క్ తీసుకోవచ్చు. కర్డ్ మంచి కండిషనింగ్ చేస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు లెమన్ కొన్ని డ్రాప్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ లెమన్ సూట్ అవ్వకపోతే మీరు అది స్కిప్ చేసేయచ్చు. లెమన్ వల్ల ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు వచ్చి అలోవెరా జెల్, ఏ బ్రాండ్ అయినా ప్రాబ్లం లేదు, అలోవెరా జెల్ 1 స్పూన్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే హనీ కొన్ని డ్రాప్స్ అన్నమాట. హనీ మంచి మాయిశ్చర్ చేస్తుంది స్కిన్ని. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ప్యాక్ రెడీ చేసుకుందాం. సో ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం ముందైతే ఫేస్ని క్లీన్ చేసుకోవాలి, ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ మీద మాయిశ్చరైజర్ క్రీమ్స్ ఏమీ ఉండకూడదు. ఇప్పుడు హెయిర్ మీద పడకుండా ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్యాక్ వేసుకోవాలి. ఈ విధంగా ఒక బ్రష్ ఉంటే దాంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఒకవేళ బ్రష్ లేకపోయినా మనం ఫింగర్స్తో కూడా వేసుకోవచ్చు. సో ఈ ప్యాక్ వల్ల ఏంటంటే ఇన్స్టెంట్గా గ్లో ఇస్తుంది. మనకి ఏదైనా ఫంక్షన్ ఉంది, టైం ఉంది అనుకుంటే మనం ముందు రోజే ఫేస్ క్లీనప్స్ ఏమైనా చేసుకోవచ్చు. టైం లేదు, అప్పటికప్పుడే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటే ఎక్కువ టైం లేనప్పుడు జస్ట్ ఒక 15 మినిట్స్ ఉంటే చాలు. ఈ ప్యాక్ వల్ల స్కిన్ చాలా బాగుంటుంది, మనం ఒక ఫేషియల్ చేసుకున్నంత గ్లో అయితే వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసిన తర్వాత నెక్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు, నెక్కి కూడా మొత్తం అప్లై చేసుకోవాలి. లేదంటే ఫేస్ ఒక కలర్, నెక్ ఒక కలర్ వస్తుంది. అది ప్యాక్ అయినా కానివ్వండి, క్రీమ్ అయినా కానివ్వండి, ఫేస్ అండ్ నెక్ బోత్ కూడా ఇంపార్టెంట్. సో నా ప్యాక్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ దీన్ని డ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా డ్రై అయింది. ఇంకా టైం ఉంటే ఒక 20-25 మినిట్స్ వరకు మనం దీన్ని ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసిన తర్వాత చూడండి, స్కిన్ చాలా షైనీగా ఉంటుంది అండ్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది. చూసారు కదా, మంచి గ్లో వస్తుంది. నేనైతే ఎప్పుడూ ఇదే ఫాలో అవుతాను అన్నమాట.
నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి, బాగా వర్కౌట్ అవుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండదు, అందరికీ సూట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే ఈ బ్లాగ్ చూసేద్దాం. మేము ముందు రోజు నైట్ అయితే వెళ్ళాము. వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గర ఉంటుంది పామ్ బీచ్ హోటల్. వైజాగ్లో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదా. ముందు రోజు నైట్ వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయింది మ్యారేజ్. కొంతమంది వచ్చి ఓయో హోటల్లో స్టే చేసాం, కొంతమంది పామ్ బీచ్ హోటల్లో స్టే చేసాం అన్నమాట. ఇదే అన్నమాట ఓయో హోటల్. ఇది వచ్చి సిద్ధార్థ రెసిడెన్సీ ఓయో హోటల్ ఇది. అండ్ బయట చూసారా బుద్ధుడు స్టాట్యూ ఉంది, చాలా బాగుంది కదా. పైన వచ్చి మొత్తం గ్రీనరీ. ఇక్కడ కూడా మనం మంచిగా పిక్స్ తీసుకోవచ్చు. అక్కడ చాలా బాగుంది బుద్ధుడు అండ్ అలాగే ప్లాంట్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ పామ్ బీచ్ హోటల్ ఇప్పుడు అక్కడ చూపిస్తాను. పామ్ బీచ్ హోటల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అక్కడ ఒక 2 స్టాట్యూస్ ఉన్నాయి కదా, అది వచ్చి ఎంట్రన్స్ ప్లేస్ అన్నమాట. అండ్ అక్కడ ఒక చిన్న లిఫ్ట్ చూసారా, జస్ట్ 2 ఫ్లోర్స్కి ఒక చిన్న లిఫ్ట్ ఉంది అక్కడ. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, చాలా చాలా బాగుంది టెంపుల్. ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఉంది, మేము లోపలికి అక్కడ వరకు వెళ్ళలేదు, ఓన్లీ ఇక్కడి నుంచే షూట్ చేశాను. ఇది గణేష్ టెంపుల్ అనుకుంటా, బట్ చిన్నగా చాలా బాగుంది కదా. నైట్ అయితే ఇవన్నీ లైటింగ్స్ పెడతారు, చాలా బాగుంటుంది. నైట్ కూడా మీకు చూపిస్తాను తర్వాత. ఇప్పుడు లోపల వైపు ఇంకొక వే ఉంటుంది. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా ఎక్కువ ఈ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, పెయింటింగ్స్ చాలా బాగుంది అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చి ఒక రెస్టారెంట్ ఉంది, అంటే ఇక్కడ స్టే చేసే వాళ్ళు ఇక్కడ వచ్చి తింటారు. ఇది మార్నింగ్ మార్నింగ్, ఇంకా ఎక్కువ మంది అయితే లేరు. ఇప్పుడు ఒక మంచి లొకేషన్ చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగుంది ఇక్కడంతా. అండ్ పక్కన ఏదో గార్డెన్ కూడా ఉంది, చూసారు కదా. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. అక్కడ పైన చూసారా, అక్కడ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి మనకి బీచ్ కనిపిస్తుంది. సో ఈ పక్కన చిన్న పూల్ వచ్చి కిడ్స్కి, అది పెద్దది వచ్చి పెద్దవాళ్ళకి అన్నమాట. లొకేషన్ చాలా బాగుంది కదా. సో ఇక్కడ కూడా మంచిగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. అండ్ స్విమ్మింగ్ పూల్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టం ఉంటుంది కదా. అండ్ మెయిన్గా చిన్నపిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది, బాగా ఎంజాయ్ చేస్తారు.
అండ్ ఇక్కడ ఈ లీవ్స్ చూసారా, చాలా బాగున్నాయి ఇవి. లైక్ పామ్ ట్రీస్ లీవ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉన్నాయి. ఆ రోజు క్లైమేట్కి ఆ లొకేషన్కి చాలా బాగుంది, కూల్గా. నేనైతే నా కజిన్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక లొకేషన్ చూపిస్తాను. ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఒక మంచి ఆర్ట్ ఉంది, చూపిస్తాను మీకు. ఇది చూసారా, చాలా బాగుంది కదా. ఇది వచ్చి ఒక ట్రైబల్ ఆర్ట్, చాలా బాగుంది. దీన్ని చూసి ఒక మంచిగా మనం పెయింట్ కూడా చేసుకోవచ్చు. చాలా పెద్దగా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇంకొక లొకేషన్ చూపిస్తాను. సో ఇందాక మనం వచ్చిన వే నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. నాకైతే ఈ టూ చైర్స్ చూసారా, చాలా బాగుంది కదా. కపుల్స్ అయితే కనుక ఇక్కడ మంచిగా పిక్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూర్చోవడానికి దివాన్ సెట్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని మనం ఈ వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే ఒక మంచి లొకేషన్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారా, ఇది ఆంధ్ర ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ హోటల్ అని ఉంది. అండ్ ఇదంతా ఒక చిన్న చిన్న ప్లాంట్స్, శాండ్ అంతా ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా ఉంది కదా. ఇక్కడ కూడా మంచిగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. అక్కడ ఒక చిన్న స్క్వేరల్ చూసారా, దాన్ని అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంక ఇటువైపు వస్తే అక్కడ ఎగ్జిట్ ఉంటుంది. ఆ స్క్వేరల్ చూసారా, కిందకు వచ్చి ఏదో తీసుకొని పై వరకు వెళ్తుంది. అండ్ ఈ లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ కూడా మేము చాలా పిక్స్ తీసుకున్నాము. ఇప్పుడు మీకు హోటల్ లోపల వ్యూ చూపిస్తాను. ఇది వచ్చి హాల్ అన్నమాట. ఇది వచ్చి లోపల రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ ఇది లోపల రూమ్స్ కూడా చూపిస్తాను. సో లోపల రూమ్స్ ఈ విధంగా ఉన్నాయి, లోపల కూడా చాలా బాగుంది. అండ్ ఆ వాల్ పెయింటింగ్ చూసారా, అది కూడా చాలా బాగుంది కదా. నైట్ చెప్పాను కదా, ఇందాక ఎంట్రన్స్ చూపించాను కదా, టెంపుల్ లిఫ్ట్ ఇదంతా లైటింగ్స్తో చాలా బాగుంటుంది నైట్.
ఆ టైంలో ఇంకా ఎవరూ రాలేదు, అలా అలా అందరూ ఫోటోషూట్స్ చేసుకుంటున్నారన్నమాట. అండ్ ఇక్కడ కూడా మేము చాలా పిక్స్ తీసుకున్నాం ఆ మిర్రర్ దగ్గర. అండ్ ఇప్పుడు మీకు నా ఫేవరెట్ పిక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మా ఫ్రంట్లో మా మమ్మీ, ఇంకా ఆల్ పిన్నీస్, పెద్దమ్మ, అత్తాస్ అందరూ ఉంటారన్నమాట. అందరూ సేమ్ పోజ్లో. నాకు చాలా ఇష్టం ఈ పిక్, చాలా బాగుంది కదా. అండ్ ఫైనల్గా వచ్చి ఇది ఫుడ్ సెక్షన్ అన్నమాట. అక్కడ మెనూ కూడా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను మీకు. నేను షూట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఐటమ్స్ రాలేదు, అక్కడ ఏమి ఉన్నాయో అవి మాత్రం షూట్ చేశాను. అండ్ డెజర్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ ప్లాంట్ చూసారా, నాకు ఇది చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉంది కదా. సో మేము పామ్ బీచ్ హోటల్లో నా కజిన్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ చాలా చాలా పిక్స్ తీసుకున్నాము. సో కొంచెం లేట్గా పోస్ట్ చేశాను అంతే. ఈ వీడియో చూసారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నా డిఏవే ఫేస్ ప్యాక్ కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.